ఏది తక్కువైనా సనగకండి. దేవుడు సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు మీరు ఏ విషయంలో సనగకండి. ఆయన దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీరు ఆత్మపూర్ణులుగా ఉండండి, ఆత్మానుసారముగా నడుచుకోనండి, అప్పుడు శరీరానుసారమైన క్రియలను మీరు సంపివేస్తారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. బాగా తింటే మనం ఏమొస్తుంది చెప్పండి, నిద్ర వస్తుంది. తినకపోతే ఏమంటుంది చెప్పండి, ఆకలి వేస్తుంది. తింటే నిద్ర వస్తుంది. కనుక ఇటు శరీరాన్ని సంతోషపరచాలి, మన ఆత్మను కూడా సంతోషపరచాలి. కనుక అప్పుడు మీరేం చేయాలి, మీరేం చేయాలి? రోమా పత్రిక చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. 12వ అధ్యాయము 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును పైనుంచి రండి, మొదటి వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీరు సమర్పణ చేయండి. దేవుని వాక్చల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నా. ఇప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, మీ శరీరాన్ని ఏమన్నారు చెప్పండి, మీ శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. మీ శరీరాలను దేవునికి సమర్పణ చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయండి. నొప్పులు వస్తున్నాయా కాసేపు అంటే దానిని దేవునికి అప్పగించండి. ఆ శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నొప్పులు లేకుండా చేసి దాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. కనుక ఇదివరకు మీకు తెలియదు, నేను ప్రార్థన చేసినప్పుడు మరి 11 నుంచి తెల్లవార్లు ప్రార్థన చేసిన దినాలు, అనేక సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఎలా చేశానో నాకే తెలియదు. అనేక సంవత్సరాలు ప్రతిరోజు కూడా 8 పడుకుని 11 లేచేవాడిని, తెల్లవార్లు ప్రార్థన చేసేవాడిని. అలాగూ ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మలో నాకు ఎంతో ఆనందం ఉండేది. దేవుడు అనేక విషయాలు మాట్లాడుతుండేవాడు. దురాత్మ శక్తులు కనపడుతూ ఉండే, కానీ చుట్టుపక్కల ఉండే కాదు, దేవుని మహిమలో నింపబడి ఉండేది మందిరం. అలాగునే దేవుని శక్తితో నింపబడి ఉండేవారు నేను. అలాగున ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు, మహిమతో నింపబడతారు మీరు. ఆ మహిమ స్వభావాలు ఏంటో తెలియకుండా, ఆ దేవుని ఆత్మలో ఉన్న శక్తి ఏంటో మీకు తెలియదు. వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అలాగే దేవుడి మందిరంలో ఏదైనా పెడితే తినేసి వెళ్ళిపోతున్నారు. ఇదే ప్రార్థన అనుకుంటున్నారు మీరు. కనుక ఇది ప్రార్థన కాదు, ఆత్మలో మీరు ఆనందించే వారిగా ఉండండి. పరిశుద్ధాత్మలో మీరు ఆనందింప చేసి శక్తిని కలిగి ఉండండి. మీ దేహాన్ని దేవునికి అప్పగించండి, అది దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ ఆలయంలో దురాత్మకు స్థానం ఇవ్వకండి. ఆ ఆలయాన్ని మీరు దురాత్మకు అలంకారముగా మార్చకండి. దురాత్మ అది ధరించుకో ఇది ధరించుకో అని చెబుతూ ఉంటుంది. కనుక ఏది ధరించినా దానికి తృప్తి లేదు, ఏది మనము ఆశించినా దానికి తృప్తి కలగటలేదు. కనుకనే మీ దేహాలతో నాకు దేవుణ్ణి, మీ దేహము నాకు అప్పగించండి, దాన్ని సంతృప్తిపరుస్తాను, దాన్ని ఆనందింప చేస్తాను, దానిలో ఉన్న ఆత్మను అది సంపివేయాలని చూస్తుంది. కనుక ఆ శరీరాన్ని నాకు అప్పగిస్తే దానిని నేను సాధనముగా వాడుకుంటాను. దేవునికి స్తోత్రము. అలా దేవుని సాధనం అంటే ఏంటి చెప్పండి, దేవుని పనులు చేయటం. ఈ శరీరముతో దేవుడి పనులు చేసామనుకోండి, దీనిలో ఉన్న బలహీనతలు అనారోగ్యతలు అన్నీ ఎగిరిపోతాయి. లేదా ఈ శరీరాన్ని సుఖపెట్టామా, ఈ శరీరం ఏం చేస్తా చెప్పండి,
రకరకాలు కోరికలు కోరి ఆ తర్వాత నిన్ను వ్యాధికి గురి చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ తర్వాత పడుకో నాయన, పడుకో అమ్మ అంటుంది మంచం మీద. ఆ తర్వాత ఇక నీకు డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి, నీలో ఉన్న వ్యాధులన్నీ రక్తము తీసి బయటికి తీసి ఇన్ని పాపాలు ఇన్ని వ్యాధులు ఉన్నాయని చెబుతుంటారు. అంతేనా, నీ రక్తాన్ని తీస్తే నీలో ఉన్న స్వభావాలు కనపడటమే కాకుండా నీలో ఉన్న పాపాలన్నీ కూడా బయటికి స్కానింగ్లో కనపడతాయి. దేవుని స్తోత్రము. అలాగే మన దేవుడు స్కానింగ్ చేసే దేవుడు. ఈరోజు నిన్ను అంటున్నాడు, నీ స్వభావాలు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ దేహాన్ని నాకు అప్పగించు, దేన్ని పరిశుద్ధపరుస్తాను, కనుక అది నీ దేహము నా ఆలయముగా చేసుకుంటాను, అది దానిలో నుండి మంచి ఫలాలు బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రము. అలా లేదా చెడ్డ ఫలాలు నీ శరీరంలో నుంచి వస్తాయి, చెడ్డ తలంపులు నీలో నుండి వస్తాయి, అది నీ దేహానికి హానికరము చేయాలయే చేస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కనుకని దేవుడు అంటున్నాడు చూడండి, నీ దేహాన్ని దేవుని ఆలయముగా నీవు మార్చాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుకనే పౌలు గారు అంటున్నాడు ఈ విషయంలో, 1 కొరింథీ 9:27 చూడండి, 1 కొరింథీ 9:27 గాలికి కొట్టినట్లుగా నేను పోట్లాడటలేదు కానీ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను. ఒక భక్తుడు అంటున్నాడు, నేను మీతో మంచి మాటలు మాట్లాడి మిమ్ములను చక్కగా దేవుని మాటలలో ఆత్మీయతను చూపించి దైవజనుడు అంత భక్తిపరుడు లేడని నేను మీతో మెప్పు పొందినా, నేను వెళ్ళిన తరువాత మీరు వెళ్ళిన తరువాత నేను ఎక్కడ భ్రష్టుడనైపోతానో అని చెప్పి నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నా. దేవుని స్తోత్రము. అలా నేను మీకు సువార్త ప్రకటించిన తర్వాత, నేను దేవుని విషయాలు మీకు తెలియజేసిన తర్వాత, నా శరీరములో నేను అతిశయపడకుండా, నా శరీరము నన్ను మోసగించకుండా, నా శరీరములో ఉన్న పాపము నన్ను ఏలకుండా దానిని నేనేం చేస్తున్నాను చెప్పండి, నలగ కొట్టుకుంటున్నా. దేవుని స్తోత్రము. నలగ కొట్టుకోవటం అంటే కొట్టుకోవటం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. అంతేనా, దేవుని సన్నిధిలో నీ నోటి ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నోటి క్రియలు, వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నా నోటికి సీలయ్యా, నా ఆలోచనలకు సీలయ్యా, నా కంటి చూపు మంచిది కాదయ్యా, నా చేతులు ఆలోచనలు మంచి కావయ్యా, నా నడకలు మార్చయ్యా అని చెప్పి దానిని ఏం చేస్తున్నాడు చెప్పండి పౌలు గారు, నేను దానిని నలగొట్టుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి, లోబరుచుకుంటున్నాను. దేవుని స్తోత్రము. లోబరచకపోతే నీకు ఈరోజు ఇక్కడ కూర్చోనివ్వదు. దేవునికి స్తోత్రము. అలా పద మనకు వేరే ప్రోగ్రాం ఉన్నదని తీసుకెళ్ళిపోదు. కనుక శరీరాన్ని లోబరుచుకోనండి, దేవుని చిత్తానికి లోబడండి. మోషే దేవునికి లోబడ్డాడు, దేవుని చేత ఏమన్నాడు చెప్పండి, స్నేహితుడనికి పేరు పొందాడు, నా ఇంటిలో సమస్తము మోషే ఎంతో నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని మాటలలో నమ్మకస్తం, దేవుని మాట వినినప్పుడు మనం ఎంతో నమ్మకస్తులుగా ఉంటాం. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు అని చెప్పుకునే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి అని. అంతేగాని శరీరానుసారులను దేవుడు పిలుస్తున్నా. చూడండి కీర్తన గ్రంథం, చూడండి 101:6 చూడండి. కీర్తన గ్రంథము దేశములో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, దేశములో
నివసించునట్లు నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు మోసము చేసేవాడు నా ఇంట నివసింపరాదు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలువడు నా కనుల ఎదుట నిలవడు యెహోవా పట్టణములో నుండి యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరిని పాపము చేసేవారందరిని కూడా నిర్మూలము చేయుటకై నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున ప్రతి ఉదయము కూడా నేను సంహరించేదను ఎందుకంటే దేవుడు వారికి సువార్త ప్రకటిస్తున్నాడు దేశములో నమ్మకస్తులైన వారిని పిలుస్తున్నాడు నా మాట విని నడుచుకునేవారు కావాలి యేసు ప్రభు వారు ఈ భూమి మీద మీరు వెళ్ళి ఎదురుగా ఉన్న గ్రామములో ఒక గాడిద కట్టబడి ఉన్నది వెళ్ళి దానిని ఇప్పుకు రండి అని ఆయన శిష్యులకు చెప్పారు ప్రభువా మేమెళ్ళి ఆ గాడిదని ఇప్పితే మా ఈపులు విమానం మాత మోగుతయ్యేమోనయ్యా కనుక అని అడగలవాళ్ళు కనుక మేము వెళ్ళి అక్కడ గాడిదనిప్పుతుంటే వాళ్ళు మమ్మల్ని ఏమైనా కొడితే మా పరిస్థితి ఏంటయ్యా అని అడగల చెప్పింది చేయటానికి వెళ్ళారు వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు కావాలి దేవునికి అంతేగాని ఆయనను ప్రశ్నించేవాడు కాదు దేవుడికి కావాల్సింది అయ్యా ఇలా కాదయ్యా ఇప్పుడు చేయనయ్యా ఇప్పుడు మాకు సమయం లేదయ్యా ఈ పని చేయటానికి ఈ పని చేయటానికి మాకు సమయము లేదని చెప్పేవాడు కాదు దేవుడు కావలసింది తక్షణమే దేవుడు ఏ మాట చెబితే ఆ మాట చేసేవాడే దేవునికి కావాలి అంతేగాని అయ్యా మేము అక్కడికి వెళ్ళామనుకో ఎవరన్నా కొట్టారనుకో మా పరిస్థితి ఏంటి మాకెవరన్నా ఉన్నారా అని అడగటం కాదు దేవుడు పంపించాడు మీరు వెళ్ళండి అని చెప్పాడు యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి మరియా ఏమందంటే యేసు ప్రభు తల్లి విందుకు వెళ్ళారు యేసు ప్రభు వారు అక్కడ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అక్కడ పరిచారకులు ఉన్నారు ఆయన ఏమి చెబుతాడో అది మీరు చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన మీకు ఏమి చెబుతాడో ఆ పని మీరు చేయండి అని చెప్పి అక్కడ పరిచారకులకు ఆమె చెప్పి వెళ్ళింది చెప్పిన తక్షణమే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది మరి ఆ తొట్టుల్లో నీళ్లతో నింపమని ప్రభు చెప్పాడు అమ్మ చెప్పి వెళ్ళింది ఏమని అయ్యా ద్రాక్షారసం అయిపోతుంది ఆ విందులో అవమానం కలుగుతుంది కనుక మరి ఈరోజు నీవు దేవుణ్ణి వేడుకుంటే ఏదైనా చేస్తాడు కనుక ఒక్కసారి నీవు ఆ విషయాన్ని ఆలోచించాయా అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి అక్కడున్న పరిచారకులు కనిపెట్టి చూస్తున్నారు యేసు ప్రభు వారు ఏం మాట్లాడతారా అని నీళ్లతో అంచుల వరకు నింపండి అని ఆయన చెలవిచ్చాడు ఆ నీళ్లు పెద్ద పెద్ద బాణలు నీళ్లతో నింపారు నింపిన తరువాత యేసు ప్రభు వారు అన్నాడు ఆ నీళ్లు ముంచుకుని వెళ్ళిపోయండి అన్నారు దేవుని స్తోత్రము హల్లెలూయా అనగానే వాళ్ళు ఏమంటారు చెప్పండి పోసిందాళ్ళే వాళ్ళకి అక్కడ ఏం కావాలి చెప్పండి ద్రాక్షారసం కావాలి వీళ్ళు నీళ్లు పోతే ఊరుకుంటారా చెప్పండి నీళ్లు పోతే ఊరుకుంటారా ద్రాక్షారసం అడిగితే ద్రాక్షారసం అడిగితే నీళ్లు పోతాం ఏంటయ్యా మేము నీళ్ళ తాగడానికి వచ్చామా అని చెప్పి అక్కడ పెద్ద గొడవ అవుతుంది కనుక ఆయన ఏమన్నాడండి మీరు ముంచి నీళ్లు వారికి పోయండి చూడండి 8వ వచనం యోహాను సువార్త 2వ అధ్యాయము అప్పుడు ఆయన వారితో మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా అని చెప్పగా వారు తీసుకొని పోయిరి వారు తీసుకొని పోయారు ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చేను ద్రాక్షారసము వారికి పోస్తా ఉండగా ఏమైంది చెప్పండి ద్రాక్షారసముగా మారిపోయింది పోసింది నీళ్లు వారే మళ్ళా ముంచి తీసుకువెళ్ళేది కూడా వాళ్ళే ఈ మధ్యలో ఏం జరిగింది చెప్పండి ద్రాక్షారసముగా దేవుని మాట విన్నారు కనుక ఆ మాటను బట్టి వారు
పోశారు కనుక గ్లాసుల్లో ప్రధానికి విందు, ప్రధానికి పోశారు కనుక ఆ ద్రాక్ష రసముగా మారినాక ఆ విందు ప్రధాని అంటున్నాడు, అబ్బా ఇంతవరకు నేను అన్నాడు తాగలేదయ్యా, ఇలాంటి ఒక ద్రాక్ష రసం తాగలేదని ఆశ్చర్యపోతున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు చెప్పండి, ఆయన నోటి మాట నీళ్లను ద్రాక్ష రసముగా మార్చేస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీవు వింటములోని ఎప్పుడైతే నీ విన్నావో, ఎప్పుడైతే గాడిదను ఉడ తీసుకుని రమ్మని దేవుడు సెలవిచ్చాడో ఆ గాడిదను తీసుకుని వచ్చారు అంతే. అక్కడ ఆటంకపరిచేవారు లేరు. ఇది ఎవరికి కావాలి అంటే, ప్రభువుకి కావాలి అంటే వారు తోలి పెట్టారని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాట వింటే, దేవుని చిత్తానికి లోబడితే నీ కుటుంబంలో శాపం పోద్ది, దేవుని చిత్తానికి లోబడితే నీలో వ్యాధి పోద్ది, దేవుని చిత్తానికి లోబడితే ఇదే రక్షణ దినము కనుక నీవు లోబడితే దేవుని కార్యాన్ని నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి శక్తివంతమైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లోబడని, దేవుని చిత్తానికి లోబడని, మీకు ఏది కావాలో అది అడగండి. అందుకే ఆయన ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్తలో 15:10 నేను నా తండ్రి ప్రేమను, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం ఆజ్ఞలను మీరు గైకొనిన యెడల నా ప్రేమలో నిలబడతారు. నా ప్రేమలో మీరు నిలబడితే మీకేమి కావాలన్నా ఇవ్వటానికి నా తండ్రి ద్వారా నేను మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాగే ఆ అధికారం పొందుకోవాలి అంటే ఈ నిద్ర పోవాలయ్యా, ఈ బలహీనత పోవాలయ్యా, ఈ రోగం పోవాలయ్యా అని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము. అలాగే లేదా మనము శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఎలా, దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉన్నారు, మీరు సావవలసిన వారిగా ఉన్నారే కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల, మీరు దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించేదరు, మీరు జీవిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట యేసు ప్రభు వారు, దేవుడు నోవాహును చూసి అన్నాడు, నోవాహు నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోయా అన్నాడు. అనేపాటికి ఎక్కడ చేయాలి నోవాహు, ఓడ ఎక్కడ తయారు చేయాలి, ఈ ఓడను తీసుకుని వెళ్ళి నదిలో తొయ్యాలంటే ఎంతమంది కావాలి, అవన్నీ ఏం అడగల, నీ ఉన్న స్థలములోనే ఓడను సిద్ధపరచు. నీ కొరకు అనేక జీవరాశులను కాపాడుకోవటానికి 3 అంతస్తులు కలిగిన కొలతలతో సహా ఆ ప్రకారముగా నీవు ఓడను తయారు చేయి, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు చెప్పిన మాటను బట్టి నోవాహు ఓడను తయారు చేయటం ప్రారంభించాడు. ఎక్కడ తయారు చేశాడు చెప్పండి, తన ఇంటి దగ్గరే చేశాడు. ఇంటి దగ్గర తయారు చేశాడు. ఓడలు ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, సముద్రము తీరాన, సముద్ర తీరాన ఓడలు పెద్ద పెద్దవి తయారవుతాయి. అంతేగాని సిటీలో తయారు చేసి దాన్ని మోసుకుని వెళ్ళి అక్కడ పెట్టరు, సముద్ర తీరాన ఓడలను తయారు చేస్తారు. కానీ నోవాహు చేసేది చాలా విచిత్రంగా ఉంది. అక్కడ అది సిటీలో తయారు చేస్తున్నాడు, అదేమంటే జలప్రలయం వస్తుంది అంటున్నాడు. ఏమిటిది, ఎన్నడూ ఆనాడు వర్షాన్ని చూడాల మనుషులు, ఎన్నడూ కూడా ఆనాడు మనిషే తప్ప వర్షం లేదు, ఆ మనుషు మీదనే వర్షాలు పండుతున్నాయి, అలాగే తింటున్నారు. ఆనాటి ప్రజలతో దేవుడు చెప్తున్నాడు అక్కడ మాట, దేవుని మాట, ఇదిగో జలప్రలయము రానై ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొంది ఈ ఓడలోనికి వెళ్ళటానికి ఎక్కటానికి మీరందరూ మారు మనసు పొందండి, దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుంది వినండి అని చెబుతుంటే ఆయన ఎగతాళి చేస్తున్నారు.
మనం ఎన్నడు చూడని హోడ, మనం ఎన్నడు చూడని జలప్రళయం, ఇవన్నీ వింతగా చెప్తున్నాడు. ఈయనకేదో పిచ్చ పట్టింది అని చెప్పి ఆయనను అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేస్తున్నాడు. ఈయన 120 సంవత్సరాలు వారికి తెలివి కనపడినోడికల్లా చెబుతూనే ఉన్నాడు, వాడ కడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, నోవాహు ఇక ఓడ కట్టడం అయిపోయింది, సువార్త చెప్పటం కూడా ఆపే. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఇక నా సమయము వచ్చేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నేను అనుకున్న సమయము వచ్చేసింది అని చెప్పాడు దేవుడు. తక్షణమే ఆ నోవాహును లోపలికి వెళ్ళమన్నాడు. ఆ లోపల వేంచి ఆయనే దానిని సీలు వేశాడు. ఆ తర్వాత జలప్రళయం ప్రారంభమైంది, వర్షం ప్రారంభమైంది. ఇక అప్పుడు ఎన్నడూ చూడని వర్షము ప్రవాహముగా వచ్చేస్తుంటే వారు పడుకున్న మంచాలు ఎగిరిపోతున్నాయి, అలాగే వారు తిన్న పళ్ళాలు వెళ్ళిపోతున్నాయి, వారి బుచ్చెలు బట్టలు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. దేవుని స్తోత్రము. అప్పుడు అనుకుంటున్నారు, నిజముగా నోవాహు చెప్పిన మాట నిజమే. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మేము ఇప్పటి వరకు వినలేదు కనుక ఇది నిజమే. పదండి గబగబా వెళ్ళి నోవాహు దగ్గరికి వెళదాం, ఆ ఓడలోకి ఎక్కేద్దాం, మన ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేయటం ప్రారంభించారు. ప్రారంభించి నోవాహుతో, సహోదరుడా మమ్మల్ని కాపాడాయా అని చెప్పి మరణ కేకలు వారు వేస్తున్నారంట. మరణ భయముతో కేకలు వేస్తున్నారు. మరణ కేకలు వేరుగుంటాయి, మామూలు కేకలు వేరుగుంటాయి. ఆ మరణ వేదనతో కేకలు వేస్తుంటే దేవుడు అంటున్నాడు, నోవాహు ఇక నువ్వు బయటికి వెళ్ళే అవకాశము లేదు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. వారికి నీకు ఇక సంబంధం లేదు, తలుపు వేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు లోపలికి వెళతారు, బుద్ధి లేని వారు బయట ఉంటారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకలు లోపలున్నారు, బుద్ధి లేని వారికి తలుపు వేయబడింది. కేకలు వేస్తున్నారు కానీ ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు ఆ జల ప్రళయం ద్వారా అనేకులు నశించిపోయారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 1 పేతురు చూడండి, 2వ అధ్యాయము, 2 పేతురు 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, 2:5 అండి, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయాన్ని ఆయన రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురు మాత్రమే కాపాడబడి ఉన్నారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీతిని ప్రకటించిన నోవాహు, ఆ 7 ఆయన కుటుంబం, ఆయన మాట వినిన వారు తప్ప మరి ఎవరు కూడా లేనే లేదు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు ఈ లోకములో పూర్వకాలమున్న లోకాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి, తుడిసి పెట్టేశాడు. అలాంటి యొక్క మళ్ళా దేవుడు అంటున్నాడు, రానై ఉన్నది మనిషి కుమారుని దినములలో కూడా మరలా అవే సూచనలు కలగనయ్యే ఉన్నాయి. బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు, బుద్ధి లేని వారు ఎవరు? ఆనాడు మనము కనుగొనక మునిపే బుద్ధి కలిగిన వారు తక్షణమే దేవుని చిత్తానికి లోబడని, దేవుని చిత్తం మీలో జరిగించండి, శరీర క్రియలు విడిచిపెట్టండి. ఇట్టి కార్యములు రోమాపత్రికలో మీరు చదివారు,
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును దేవునికి చిత్తం మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా మీ శరీరం కాదమ్మా రెండో వచనం మీరు ఈ లోక మర్యాదను ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీరు నూతన మగుట వలన రూపాంతరము పొందుడి నూతనమవ్వాలి. ఈ సువార్త ప్రకటించేది దేవుడు ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఈ సువార్త మీకు ఇన్ని సంవత్సరాలు వింటున్నారు, ఇన్ని సంవత్సరాలు మేము మీకు చెప్తున్నాం, మీ మనస్సు మారి మీరు నూతన మగుట వలన మీరు రూపాంతరమును పొందుతారు. దేవునికి స్తోత్రము. అలాగే ప్రతివాడు రూపాంతరం పొందాలి, నూతన శరీరాన్ని నూతన స్వభావాలతో ఇక్కడ జీవించాలి. ఈ మధ్యమైన శరీరము అమర్చతను ధరించుకోవాలి. ఈ మధ్యమైపోయిన శరీరం తిరిగి మరలా దేన్ని ధరించాలి చెప్పండి? అమర్చతను ధరించుకోవాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందే శక్తిని పొందుకోవాలి. ఈ లోకములో నీవు సజీవుడిగా ఉండగానే నీ ఆత్మను కాపాడే రక్షణ నీవు సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రము. అలా ఎవరో సిద్ధపరచరు, ఎవరో నీ కొరకు ప్రార్థన చేయరు. నీ ఆత్మను రక్షించే రక్షణ నీవు సిద్ధపరచుకుంటే నీవు కన్ను మూయగానే ఆ రక్షణ నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రము. అలా లేదా ఏమోతో చెప్పండి, ఏమన్నారు చెప్పండి? శరీరానుసారముగా ఉంటే ఆ అగ్నిలో నీవు సావవలసిన వ్యక్తిగా ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా సావవలసిన వాడిగా ఉన్నావా, బ్రతికే కుమార్తెగా కుమారుడిగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఇదే నీకు అనుకూల సమయమే కనుక నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పణ చేసుకో. దేవునికి స్తోత్రము. అలా ఇదే నీకు అనుకూల సమయం. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో ఈ దేహముతోనే మీరు నన్ను మహిమపరచాలి. ఈ దేహము విడిచినాక మనం దేవుని మహిమపరుద్దాము అంటే అది వ్యర్థం. ఈ దేహములో ఉండగానే దేవుణ్ణి నీవు మహిమపరచు, ఆ మహిమను పొందుకో. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.